ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నేను వచ్చాను అంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, లైక్ కొత్తగా ఒక బిజినెస్ మోడల్ని మీకు పరిచయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఒక ట్రక్ కనిపించింది అంటే ఎంతసేపు మంచిగా తినడానికి మంచి మంచి ఐటమ్స్ మనకి దొరుకుతాయి అని అనుకుంటూ ఉంటాం కదా. అండ్ అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రతి ఒక్కరు కూడా లైక్ జాబ్ చేయకుండా కొత్తగా ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా ట్రెండ్కి సెట్ అవ్వాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు, రైట్? సో అదేవిధంగా మనకి నేను ఈ రోజు అయితే హైదరాబాద్ మాదాపూర్లో ఒక ట్రక్ని అయితే చూశాను. అక్కడ మాత్రం నాకు నచ్చిన ఫుడ్ ఐటెం కావచ్చు, మీకు నచ్చిన ఫుడ్ ఐటెం అయితే అక్కడ దొరకదు. మరి అందులో ఏం అవైలబుల్ ఉంది దాని గురించి తెలుసుకోవాలి అంటే నాతో పాటు వచ్చేసేయండి. నమస్కారం కౌశిక్ గారు. నమస్తే మేడం. చెప్పల్స్ ని ఒక ట్రక్ లో పెట్టి సేల్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? బేసిక్ గా 2018 లో మేము ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాము. సో ఇట్స్ ఎ థాయిలాండ్ బేస్డ్ బ్రాండ్. ఇండియాలో మేము ఫ్రాంచైజ్ తీసుకొని మాస్టర్ ఫ్రాంచైజ్ వి స్టార్టెడ్ sales in India in Hyderabad in 2018. COVID anagane manandariki kuda telusu oka drastic change ni ayithe manaku create chesindi. COVID first wave tattukunnamu, second wave tattukunnamu, sales emi raavatledu, orders emi levu, financial ga chala dry avutunnamu sometimes. మీరు చెప్తూ ఉన్నారు మెటీరియల్ మొత్తం మనకందరికి కూడా చాలా యూస్ఫుల్ అని, ఎలాంటి ర్యాషెస్ కావచ్చు, ఎలర్జీస్ కావచ్చు రాదు అని. అసలు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందండి? రా మెటీరియల్. ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాం అంటే మన ఇండియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఫైనాన్షియల్ తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇనిషియల్లీ కొంచెం డౌట్ పడ్డారు, వేరే కంట్రీ నుంచి ఒక ప్రోడక్ట్ ని ఇండియాకి తీసుకొని చేయడం ఎందుకు. బట్ స్టిల్ కొంచెం ఓపిక, పేషెన్స్ ఉంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది అని అనుకుంటాను. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాను. సో ఇదే ఫుట్ వేర్ ఆన్ వీల్స్ అన్నమాట. సో నా ప్రెజెన్స్ చూస్తుంటే మీ అందరికి కూడా అర్థమవుతుంది కదా, అండ్ ఏంటి చెప్పుల షాపు ఒక ట్రక్ లో ఉందా అని అనుకుంటున్నారా? నిజంగా అండి, నేను కూడా ఇదే ఫీల్ అయ్యాను ఎప్పుడైతే నేను ఇది చూసాక. అండ్ అసలు ఇది స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇందులో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, అండ్ ఈ బిజినెస్ మోడల్ అసలు ఎలా వచ్చింది, ఈ ఆలోచన, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి కౌశిక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కౌశిక్ గారు. నమస్తే మేడం. సో చాలా బాగుంది మీ ఐడియా. అండ్ ఒక చెప్పల్స్ ని ఒక ట్రక్ లో పెట్టి సేల్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? బేసిక్ గా 2018 లో మేము ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాము. సో ఇట్స్ ఎ థాయిలాండ్ బేస్డ్ బ్రాండ్. ఇండియాలో మేము ఫ్రాంచైజ్ తీసుకొని మాస్టర్ ఫ్రాంచైజ్ వి స్టార్టెడ్ సేల్స్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాద్ ఇన్ 2018. ఫస్ట్ లో అసలు ఈ ప్రొడక్ట్, ఈ ఫుట్వేర్ ఇండియాలో సెల్ అవుతుందా లేదా అని తెలుసుకునే దానికి కొన్ని ఒక 4000 పేర్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని త్రూ మోచి ఇండియా నేమ్ ఫ్లీ మార్కెట్స్ లో, ఎగ్జిబిషన్స్ లో వీటిలో పెట్టి టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఒక 2-3 ఫ్లీ మార్కెట్స్ చేసాం. ఒక 3 మంత్స్ టైం స్పాన్ లో 2-3 ఫ్లీ మార్కెట్స్ చేశాక పీపుల్ యూస్ టు రికగ్నైజ్ అవర్ బ్రాండ్. సెకండ్ ఫ్లీ మార్కెట్ కి, థర్డ్ ఫ్లీ మార్కెట్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ బై అ సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ అండర్స్టూడ్ దట్ ఓకే, ప్రోడక్ట్ ఈస్ గుడ్, మార్కెట్ మనం కరెక్ట్ గా దీన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ ఇట్స్ రీచ్ ఉంటుంది, ఒక మంచి బ్రాండ్ లాగా ఇండియాలో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మేము ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసాము, సొంతగా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకొని త్రూ దట్ వెబ్సైట్ సేల్స్ చేసేవాళ్ళం. అది కాకుండా ఫ్లీ మార్కెట్స్ త్రూ సేల్స్ చేసేవాళ్ళం. సో ఇట్లా ఒక 1 ఇయర్ నడిచింది. సో 2018 స్టార్ట్ అయిన బ్రాండ్ 2019 ఎండ్ వరకు ఓన్లీ త్రూ వెబ్సైట్ అండ్ ఫ్లీ మార్కెట్స్లో మేము సేల్స్ చేసాం. సో 2019 లో వీ గాట్ ఎ కాన్ఫిడెన్స్ టు బిల్డ్ ద షాప్. సో 2020 స్టార్టింగ్లో షాప్ కోసం తిరుగుతున్న టైంలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే. సో యా, కోవిడ్ అనగానే మనందరికీ కూడా తెలుసు ఒక డ్రాస్టిక్ చేంజ్ ని అయితే మనకి క్రియేట్ చేసింది ఆ మూమెంట్ లో. ఇంకా వ్యాపారం గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా మేము లాస్ అయ్యాం కానీ ప్రాఫిట్ అయ్యాము అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అప్పుడు ఈ బిజినెస్ ఎలా ఉండింది? సో కోవిడ్ మాకు బోత్ లాసెస్ ని ఇచ్చింది, బట్ టు బి ఫ్రాంక్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఇచ్చింది. అచ్చా. సో కోవిడ్ లో షాప్ వెతకడం ప్రాసెస్ ఫాల్ట్ అయింది, ఆన్లైన్ లో కూడా సేల్స్ చాలా పడిపోయినాయి బికాస్ డెలివరీస్ అవి కూడా జరుగుతుండే, ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ డెలివరీ చేస్తుండే ఆ టైంలో.
సో అప్పుడు 2020 ఎండ్ వరకు మేము షాప్ కోసం వెతికి చూసుకొని మాదాపూర్లోనే 100 feet రోడ్ లో ఫస్ట్ ఒక షాప్ ఓపెన్ చేసాం 2020 ఎండ్ కి. బట్ 2021 మళ్ళీ మార్చ్ ఆ టైంలోనే సెకండ్ కోవిడ్ వేవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ చాలా రెస్ట్రిక్షన్స్ ఇవి అన్ని జరిగినాయి. సో దెన్ మాకు అప్పుడు ఓకే షాప్ లో జనాలు వస్తున్నారు కానీ అనుకున్నంత ఫుట్ఫాల్ రావటం లేదు. సో జనాలు షాప్ దాకా రానప్పుడు మనం జనాల దాకా వెళ్దాం, బట్ ఫుట్ వేర్ ని ఎట్లా జనాల దాకా తీసుకెళ్దాం అనే ఆలోచన చేస్తే ఈ ఫుడ్ ట్రక్స్ అవి ఇట్ బికేమ్ సో పాపులర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఆఫ్టర్ కోవిడ్ పర్టికులర్ గా ఫుడ్ ట్రక్స్ అనేది సెకండ్ ఒక డబుల్ అయిపోయినాయి హైదరాబాద్ లో. సో అప్పుడు మనం వై ఓన్లీ ఫుడ్, వై కాంట్ వి టేక్ అవర్ ఫుట్ వేర్ ఆన్ ట్రక్ అనేది ఆలోచించి ఇట్లాంటివి ఇండియా వరల్డ్ లో ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తే హవాయనాస్ అనే ఒక బ్రాండ్ బ్రెజిల్ లో సిమిలర్ కాన్సెప్ట్ లో ఫుట్ వేర్ ఆన్ ట్రక్ చేస్తున్నారు, బట్ దే మేక్ రెడీమేడ్ ఫుట్ వేర్ అండ్ టేక్ ఇట్ టు పీపుల్. ఓకే, సో మేము దానికి డిఫరెంట్ గా ఆ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకొని ఇండియాలో ఎవరైనా చేస్తున్నారు అని చూసినప్పుడు దేర్ నో అదర్ ఫుట్ వేర్ బ్రాండ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ డూయింగ్ అ ఫుట్ వేర్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్. ఓకే, సో దట్ గేవ్ అస్ అన్ ఇన్స్పిరేషన్. అట్లా మా ఫ్లిప్ ఫ్లాప్స్ ని జనాల దాకా తీసుకెళ్తే రీచ్ ఎట్లా ఉంటది అన్నట్టు ఒక ట్రక్ తో స్టార్ట్ చేసాము. సో కరెంట్లీ ఈ రోజున హైదరాబాద్ లో దేర్ ఆర్ 3 trucks, 3 trucks ఉన్నాయి. ఒక ట్రక్ మా సొంతది, 2 franchise trucks. ఇది కాకుండా నెక్స్ట్ 3 months లో దే ఆర్ 4 trucks కమింగ్ ఇన్ అదర్ సిటీస్ లైక్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి. సో అట్లా. అండ్ అలాగే ఇనిషియల్ గా ఈ వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి? అప్రాక్సిమేట్లీ 20-25 lakhs తో స్టార్ట్ చేసాము, జస్ట్ టెస్ట్ జనాల పర్సెప్షన్ ఎట్లా ఉంది ఏంటి అని. సో వన్స్ వీ గాట్ కాన్ఫిడెన్స్ ఇంకొంత ఇన్వెస్ట్ చేసి దానిలో వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ అదే బిజినెస్ లో కంటి పెట్టుకుంటూ, సో రీఇన్వెస్ట్ చేసుకుంటూ, స్టాక్ పెంచుకుంటూ, ఇన్వెంటరీ పెంచుకుంటూ, ఆఫీస్ పెంచుకుంటూ, బ్రాండింగ్ పెంచుకుంటూ, సో ఇట్లా రీఇన్వెస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 5 years దాటింది మేము ఈ బ్రాండ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి. ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ మాకు ఒక 40k ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఎవ్రీడే మా వెబ్సైట్ కి అరౌండ్ 2000-3000 ఇంప్రెషన్స్ అండ్ రీచ్ ఉంటుంది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ మేము ఓన్లీ మా వెబ్సైట్ లోనే అమ్ముతాం, బికాస్ వేరే బ్రాండ్స్ చేసినట్టు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అమ్మొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ స్ట్రాటజీ ఆర్ సంథింగ్, బట్ మేము ఆ బ్రాండ్స్ ఆ వెబ్సైట్స్ లో మార్కెట్ ప్లేస్ లో అమ్మాలి అంటే ఆల్మోస్ట్ మా ఫుట్ వేర్ ప్రైస్ ఒక 30-40% ఇంక్రీజ్ చేయాలి, బికాస్ వాళ్ళకి ఆ కమిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ మార్కెట్ ప్లేసెస్ కి. సో వాళ్ళకి ఎందుకు కమిషన్ ఇచ్చేది వెన్ వీ కెన్ మేక్ పీపుల్ అండర్స్టాండ్ మన కాన్సెప్ట్ ని తీసుకెళ్ళి, ఇస్ ద రీజన్ దట్ వి ఆర్ నాట్ దేర్ ఆన్ మార్కెట్ ప్లేస్ అని, దే విల్ ఓన్లీ కమ్ టు అవర్ వెబ్సైట్ అని తీసుకుంటారు అని. ఆల్మోస్ట్ 500-600 సేల్స్ వీ డూ ఎవ్రీ మంత్ ఆన్ అవర్ వెబ్సైట్. అండ్ ఓవరాల్ గా మా బ్రాండ్ ఇండియా మొత్తంలో వి సెల్ అరౌండ్ 2000 pairs a month కరెంట్లీ యాజ్ ఆఫ్ టుడే. యాన్యువల్ టర్నోవర్ ఏ విధంగా ఉంటుంది? రెవెన్యూ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, బికాస్ ఇయర్ ఆన్ ఇయర్ అది మారుతూ ఉంటుంది, హోప్ఫుల్లీ గ్రో అవుతూ వస్తుంది. కరెంట్ ఈ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ 1.5-1.6 crore ఓవరాల్ నెట్ రెవెన్యూ చేస్తాము అని మేము అనుకుంటున్నాం. ఓకే, గ్రేట్ అండి. అండ్ బేసిక్ గా ఏదైనా ఒక వ్యాపారం మనం మొదలు పెడుతున్నాము అంటే దానికి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఆ రీసెర్చ్ అనేది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా చేశారు? 2018 లో వెన్ ఈ బ్రాండ్ నేను ఫస్ట్ టైం థాయిలాండ్ లో చూసినప్పుడు, సో ఆ బ్రాండ్ శాంపుల్స్ కొన్ని ఇండియాకి తీసుకొచ్చాను. తీసుకొచ్చి దాంట్లో సోల్ సపరేట్ గా, స్ట్రాప్ సపరేట్ గా, పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఇండియాలో 2 different ల్యాబ్స్ కి పంపించి ఆ మెటీరియల్ కంపోజిషన్ ఏంటి, అది స్కిన్ కి ఫ్రెండ్లీయా కాదా, ఏదైనా ఎలర్జీస్ కి అట్లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఇట్లాంటి మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల అన్నట్టు టెస్ట్ చేసి మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దీంట్లో ఎటువంటి ఎలర్జిక్ మెటీరియల్స్ లేవు అని. ఎందుకంటే మా బ్రాండ్ వన్ ఆఫ్ ద యుఎస్పీఏ అది, దట్ ఇట్ ఈస్ ఎలర్జిక్ ఫ్రీ. ఏదైనా కొత్త చెప్పులు కొనప్పుడు కరచడం కానీ ర్యాషెస్ రావడం కానీ జరుగుతాయి, బట్ మా ఫుట్ వేర్ లో ఆ ప్రాబ్లం ఉండదు. సో అది ఉంటుందా లేదా అనేది ఫస్ట్ ఇనిషియల్ టెస్ట్ చేసాం, బికాస్ మా ఫుట్ వేర్ స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి అనేది నా ప్రైమ్ కాన్సెప్ట్. సో వన్స్ అదంతా ప్రూవ్ అయ్యాక తర్వాత ది మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే రీసెర్చ్ చేసాం. సో చేసి ఇండియాలో ఏ ప్లేస్ లో ప్రొడక్షన్ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ యూనిట్స్ కెళ్ళి, సో ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక 2.5-3 months దాకా పట్టింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్. నేను ఆ రీసెర్చ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మీ చెప్పులు దేంతో తయారు చేశారు అన్న, ఇట్లాంటిది ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అని అడిగినా కానీ, లేకపోతే ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఐ నో ద ఆన్సర్స్, బికాస్ ఆ 2.5-3 months రీసెర్చ్ చేయడం వల్లే ఈ క్వశ్చన్స్ అనేది ఆన్సర్స్ తెలిసినాయని అనుకుంటున్నాను. సో మీరు చెప్తూ ఉన్నారు మెటీరియల్ మొత్తం మనకందరికీ కూడా చాలా యూస్ఫుల్ అని, ఎలాంటి ర్యాషెస్ కావచ్చు, ఎలర్జీస్ కావచ్చు రాదు అని. అసలు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందండి? రా మెటీరియల్ థాయిలాండ్ నుంచి వస్తుంది మేడం, ఎంటైర్ ప్రొడక్షన్ థాయిలాండ్ లోనే జరుగుతుంది టు మెయింటైన్ క్వాలిటీ. అంటే ఆ క్వాలిటీని వరల్డ్ లో ఎక్కడ మోచు ప్రోడక్ట్ అయినా సేమ్ క్వాలిటీ ఉండేదానికి ఎంటైర్ ప్రొడక్షన్ మొత్తం థాయిలాండ్ లోనే జరుగుతుంది. మాకు అక్కడ నుంచి సోలు స్ట్రాప్ సపరేట్ గా తయారై ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చాక మనం దాన్ని
కస్టమర్ చాయిస్ కి అనుగుణంగా కస్టమైజ్ చేసి సోలు స్ట్రాప్ కలర్ వాళ్ళకి నచ్చింది వేసి ఇస్తాం. అంటే మీరు ఇప్పుడు ఏదైనా కావాలంటే మీరు చెప్పండి, మీకు ఇప్పుడు లైవ్ లో చేసి ఇవి మాకు స్ట్రాప్ ఆప్షన్స్. మీకు నచ్చిన సోల్ కలర్, మీకు నచ్చిన స్ట్రాప్ ఆప్షన్ చెప్తే రైట్ అవే మేము ఇప్పుడే తయారు చేసి మీకు ముందు ఇస్తాం. ఓకేనండి. అండ్ మీరు అన్నారు కాబట్టి లైక్ పింక్ విత్ వైట్ స్ట్రిప్స్ తోటి నాకు కావాలి. ఓకే, ఎంతసేపు పడుతుందండి చేయడానికి? చూడండి మేడం, 1 మినిట్ కంటే తక్కువ పడుతుంది. సో మీరు అడిగిన పింక్ సోల్స్ ఇవ్వండి, మీరు అడిగిన వైట్ స్ట్రాప్స్ ఇవి, తీయడానికి 10 సెకండ్స్ పట్టింది మాకు. అండ్ యా, ఇవి మీరు అడిగిన మోడల్. సో ఒక మోడల్ ఒక సైడ్ అయిపోయింది. సో అంటే 30 సెకండ్స్ కంటే తక్కువే తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. బట్ యా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేయడానికి మాకు నియర్లీ 1 మినిట్ కంటే తక్కువ పడుతుంది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది వాటర్ లో వేసుకున్నప్పుడు ఏమైనా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? మేడం మా ఫుట్ వేర్, ఏ ఫుట్ వేర్ అయినా 20 స్టైల్స్ ఉన్నాయి మా దగ్గర కరెంట్లీ. ఆల్ 20 స్టైల్స్ ఆర్ వాటర్ ప్రూఫ్, మీరు ఏ సీజన్ లో అయినా వేసుకోవచ్చు. ఆల్ ఆర్ ఎలర్జిక్ ఫ్రీ. ఇది రబ్బర్ తో చేస్తారు కాబట్టి వీటన్నిటికీ ఒక న్యాచురల్ గ్రిప్ ఉంటుంది ఏ సర్ఫేస్ మీదైనా. ఇది మీరు అడిగిన ఫ్లిప్ ఫ్లాప్స్. సో లెస్ దాన్ 1 మినిట్ లో చాలా తొందరగా అయిపోయింది. అండ్ బేసిక్ గా ఎక్కడైనా కూడా మనకి డ్రెస్సెస్ కావచ్చు లేదంటే మెటీరియల్ కావచ్చు, మనకి కస్టమైజ్డ్ గా మనం చేసుకుంటాం. సో అండ్ చెప్పులు కూడా కస్టమైజ్డ్ గా చేసుకోవచ్చు అని మీ వ్యాపారంతో మాకు తెలిసింది అన్నమాట. సో అంటే కస్టమర్స్ వచ్చి చాలా సార్లు కాంబినేషన్ సెలెక్ట్ చేస్తున్నాక 2 కాంబినేషన్స్ బాగున్నాయి, 3 కాంబినేషన్స్ బాగున్నాయి అని 2 ఫ్లిప్ ఫ్లాప్స్ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటారు. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది మాతో. లైక్ ఒకటి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాంబినేషన్స్ ఎక్కువ నచ్చి 2 తీసుకోవడం 3 తీసుకోవడం, సో ఆ టైప్ కూడా జరుగుతుంటాయి. అండ్ చాలా వరకు కూడా ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాం అంటే, మన ఇండియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఫైనాన్షియల్ తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇలా కొత్త కాన్సెప్ట్ జనాలు రిసీవ్ చేసుకుంటారా, లేదా ఇంత అమౌంట్ పెడుతున్నా ఇనిషియల్లీ కొంచెం డౌట్ పడ్డారు, వేరే కంట్రీ నుంచి ఒక ప్రోడక్ట్ ని ఇండియాకి తీసుకొచ్చి చేయడం ఎందుకు, అంత ఇంట్రెస్ట్ ఉంటే లోకల్లోనే ఏదైనా ట్రై చేయొచ్చు అని. బట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దేవర్ వెరీ సపోర్టివ్ ఫైనాన్షియల్ గా, ఇనిషియల్ గా చాలా హెల్ప్ చేశారు. ఆఫ్ కోర్స్ లేటర్ వి రీప్ దట్ త్రూ అవర్ ప్రాఫిట్స్, బట్ స్టిల్ ఫైనాన్షియల్ గానే కాకుండా మోర్ లో కూడా చాలా సపోర్ట్. సో అదర్ దాన్ ఫ్యామిలీ, నా కంపెనీలో ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. సో కొందరు నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్, కొందరు నేను ఫ్లాట్ లో ఉంటున్నప్పుడు నా ఫ్లాట్ మేట్ ఒక ఆయన పార్ట్నర్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్ గా, మోరల్ గా. ఈ రోజు మోచులో పార్ట్నర్స్ గా కూడా ఉన్నారు వాళ్ళు. సో అందరి సపోర్ట్ తోనే ఈ బ్రాండ్ ఇంతవరకు బిల్డ్ చేయగలిగాం నేను అనుకుంటున్నాను. అంటే ఈవెన్ ఆల్ అవర్ స్టాఫ్ ఈజ్ ఆల్సో లైక్ ఫ్యామిలీ టు అస్. సో ఎంత మెంబర్స్ ఉంటారండి స్టాఫ్? కరెంట్లీ వి హావ్ అరౌండ్ 13 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారండి. అండ్ దేర్ ఆర్ అంటే ఒకళ్ళిద్దరు అయితే నేను మోచు పెట్టిన రోజు నుండి ఉన్న స్టాఫ్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నారు. సురేష్ అని ఒక స్టాఫ్ ఉన్నారు, పెట్టిన రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. సో అట్లా దేర్ ఆర్ మెనీ స్టాఫ్ హు ఆర్ దేర్ విత్ అస్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ. ఆఫ్ కోర్స్ ఎంప్లాయీస్ లాగే ఉన్నారు, బట్ దే ఆర్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు అస్ ఎంప్లాయీస్ కంటే. సో చాలా సార్లు నేను చెప్పినా కూడా ఒకసారి వాళ్ళకి కంపెనీకి కరెక్ట్ కాదు అనుకుంటే నోన్ ఒకసారి చేయొద్దు అని కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వెరీ ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఫైనల్ గా ఎవరైనా కూడా ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న చిన్న స్టార్ట్అప్స్ లేదు పెద్దగా ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి. వాళ్ళందరికీ ఏం చెప్తారు, ఒక బిజినెస్ మ్యాన్ గా ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటారు ఒక ఇనిషియల్ గా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే? ఫస్ట్ థింగ్ నేను పక్కన సలహా ఇచ్చే అంత పెద్ద బిజినెస్ చేస్తున్నా నేనైతే అనుకోవట్లేదు. లర్నింగ్ ఏంటి అంటే, మోచు అనేది ఒక కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ గా చాలా డిఫికల్ట్ టైమ్స్ లో కూడా ఉంది. లైక్ కోవిడ్ ఫస్ట్ వేవ్ తట్టుకున్నాము, సెకండ్ వేవ్ తట్టుకున్నాము, సేల్స్ ఏమి రావట్లేదు, ఆర్డర్స్ ఏమీ లేవు, ఫైనాన్షియల్ గా చాలా డ్రై అవుతున్నాము. సమ్టైమ్స్ నాకు వేరే దగ్గర నుంచి మనీ అడ్జస్ట్ అయ్యాక ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, మోచు అకౌంట్ లో మనీ లేకపోతే. సో అటువంటి వాటి అన్నింటినీ తట్టుకున్నాం కాబట్టి ఈ రోజు మేబీ వాట్ ఎవర్ అంటే మేము ఇప్పుడు ఏదైతే సక్సెస్ చూస్తున్నామో, ఏదైతే కంపెనీ గ్రోత్ చూస్తున్నామో, అవన్నీ తట్టుకొని ముందుకు రాబట్టి చూస్తున్నాం అని అనుకుంటున్నాను. సో జస్ట్ పాయింట్ ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి బిజినెస్ లో. వీ కాంట్ ఎక్స్పెక్ట్ మనం ఈ రోజు రూపాయి పెట్టేసి రేపే 10 రూపాయలు రావాలి అంటే కష్టం అవుతుంది. వచ్చినవి కూడా ఉంటాయి, లక్ ఉంటే రావచ్చు, కానీ
బట్ స్టిల్ కొంచెం ఓపిక పేషెన్స్ ఉంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది అని అనుకుంటాను. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాను. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. సో మనందరికి కూడా తెలుసు, ఒక చిన్న ఐడియానే మనని ఎక్కడికో తీసుకెళ్తుంది అని. అదే విధంగా మనం ఈ రోజు మాట్లాడుకున్న జర్నీలో నాకు అర్థమైందంటే, మన కాన్సెప్ట్ ఉంటే దాన్ని ఎలా క్రియేటివ్గా మనము ప్రజల్లోకి తీసుకెళ్తాము అన్నది మెయిన్ రీజన్ అనమాట. సో ఆ రీజన్ తోటే నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అదే విధంగా చాలా మంది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మోడల్ పెడుతున్నారు, కానీ ఎలా రీచ్ అవ్వాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ ఒక్కొక్క బిజినెస్ లో ఒక్కొక్క కీ పాయింట్ అయితే నేను మీ అందరికీ అందిస్తున్నాను కదా. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మీరు ఎప్పుడూ చూస్తూ ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.